हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु सुधा वीडियो गोर चिकुडु कोब्बरकारं फ्राई एला चेसुकोवालो चूपिस्तानु चाला सिंपल अंडी तोंदरगा अयिपोतुंदी फ्राई अंत टाइम कूडा एं पट्टदु गोर चिकुल्ला फ्राई पप्पु चार लोकी रसम लोकी चाला बागुंटुंदंडी पाव किलो गोर चिक्कुल्नी शुभ्रंगा क्लीन चेसी इला पीसेस गा चेसुकोनी कुकर गिनिलो वेसुकोवाली हाफ ग्लास वाटर पोसुकोंडी हाफ स्पून साल्ट वेसुकोनी मूत पेट्टेसी टू विजिल्स रानिवंडी टू विजिल्स सरिपोतुंदंडी मरी एक्कु रानिवद्दु मेत्तगा अयिपोतायि टू विजिल्स अयिपोयिनाका इला ओक चिल्लिल गिन्नेलोकी तीसुकोंडी आ वाटर अन्नी किंदकु वच्चेस्तायि ई विधंगा उंडालंडी मरी मेत्तगा अयिपोयिना बागोदु टू विजिल्स वस्ता सरिपोतुंदी फ्राई चेसुकोवडानिकी स्टव् आन चेसि बांडी पेट्टुकोंडी अंदुलो रेंडु गरिटेलु आयिल वेसि आयिल हीट अय्याक तालिम गिंजलु वेसुकोवालि సాయమైన పప్పు ఆవాలు పచ్చని పప్పు వేసుకొని ఈ తాలిమ గింజలు మొత్తం గోల్డెన్ కలర్ లోకి రావాలండి ఇలా తాలిమ గింజలు గోల్డెన్ కలర్ లోకి వచ్చాక 2 ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్ లోకి వేసుకోండి తాలింపులోకి ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ లోకి రావాలి కొబ్బరి కారం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇలా ఎండు కొబ్బరిని పీసెస్ గా చేసుకోండి మీకు ఎంత కారం అయితే కావాలో అంత ఎండు కొబ్బరి తీసుకోవాలి అర చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నానండి అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎండు కొబ్బరి ఇలా వేసుకోకపోతే మీరు తురుము కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి తురుము 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి మీకు ఎంత కారం అయితే కావాలో అంత వేసుకోండి salt వేసుకోండి సరిపడా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పౌడర్ లాగా రావాలండి మిక్సీ చేసుకుంటే ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి ఉడకబెట్టుకున్న గోర చిక్కుల్ని అందులోకి వేసేసి హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ ఫ్రై చేసుకోవాలి ఇలా 5 నిమిషస్ హై ఫ్లేమ్ లో గోర్ చిక్కుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ కొబ్బరి కారాన్ని ఆ గోర్ చిక్కుల్లోకి వేసేసుకొని కలుపుకోవాలండి 2 నిమిషస్ అలా ఫ్రై చేసుకోవాలి ఇంకా అందులో కారం గాని ఉప్పు గాని ఏమీ అక్కర్లేదండి అంత మనం కొబ్బరి కారంలోనే వేసేసాము మిక్సీ చేసేటప్పుడు మీకు టేస్ట్ చూడండి సరిపోకపోతే కొంచెం salt గాని కారం గాని వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి